సో హలో ఫ్రెండ్స్, అప్పరాజు మీరు చూస్తుంది రాజు రాయల్ టెక్నాలజీ. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ఏంటంటే, సో డ్రోన్స్ గురించి అయితే మాట్లాడదాం అనుకున్నాను. సో ఎందుకంటే రీసెంట్ గా జరిగిన మన ఇండియాలో డ్రోన్స్ కి సంబంధించిన అటాక్ అయితే జరిగిందనమాట జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇది జరిగిన తర్వాత మన ఇండియాలో డ్రోన్స్ మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే దానికోసం అయితే నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో ఎవరైతే డ్రోన్ ని ఎవరైతే ఫ్లై చేస్తున్నారో, లేకపోతే ఎవరైతే ఫ్లై చేయాలనుకుంటున్నానో, వీళ్ళందరికీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిన మొత్తం తప్పకుండా డబ్బు లైక్ కొడతానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయడం అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సో డ్రోన్ అంటే ఏంటి? సో డ్రోన్ అంటే ఏంటంటే ఒక ఏరియల్ సబ్జెక్ట్ అనమాట. ఏంటంటే అది గాల్లో ఎగిరి వీడియో తీసుకునే ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో దీంతో మనకి ఏంటి ఉపయోగం అని అంటే, సో దీన్ని మనం వెడ్డింగ్స్ లో వాడతాం. నార్మల్గా అయితే వెడ్డింగ్స్ లో వాడతాం, బ్లాగింగ్ వాడతాం, యూట్యూబ్ వాడతాం, ఇలా రకరకాల వాటికి అయితే వాడతా వస్తా ఉన్నాం. అగ్రికల్చర్కి వాడతాం, అన్నిటికీ వాడుతున్నాం అనమాట. సో ఇప్పుడు అసలు ఒక ప్రాబ్లం అనేది వచ్చి పడింది. ఆ ప్రాబ్లం ఏంటి అని అంటే, సో రీసెంట్గా ఇది మనందరూ అలా డ్రోన్స్ వాడుతున్నామో అలాగే టెర్రరిస్టులు కూడా డ్రోన్స్ వాడటం మొదలేశారనమాట. సో మన భారతదేశం మీదకే దాడి అయితే చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఒక్కసారిగా డ్రోన్కి సంబంధించిన చాలా క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతూ వచ్చేసాయి అనమాట. సో దీని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది అనమాట. అవి ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం కంప్లీట్గా చెప్పలేదు. కాకపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అసలు ఇంతకుముందు డ్రోన్కి సంబంధించిన రూల్స్ ఏమున్నాయి అనమాట. ఆ రూల్స్ బహుశా మారితే ఎలా మారితే అనే దానికోసం అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బేసిక్గా ఏంటంటే, ప్రతి ఒక్క డ్రోన్ ఏదైతే ఉందో, ఇండియాలోకి ఇంపోర్ట్ అయ్యే డ్రోన్ ఏదైతే ఉందో, ఆ డ్రోన్స్ అన్నింటినీ ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట మనం. సో ఇండియాలోకి వచ్చే ప్రతి డ్రోన్ని మనం రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే ఉంటుంది అనమాట దానికి సంబంధించి. సో దాంట్లో ఏంటంటే, మన డ్రోన్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మన డ్రోన్ ఎక్కడైనా ఫ్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. కానీ మనం అసలు రిజిస్ట్రేషన్ అనే దాన్ని ఎప్పుడు చేసుకోవాలన్నమాట. సో దానికోసం ఏంటంటే, మనకు ఒక లైసెన్స్ అయితే ఉంటుంది. ఆ లైసెన్స్కి మనం 25,000 అయితే కట్టి లైసెన్స్ అయితే అప్రూవల్ అయితే చేయించుకోవాలి. లేకపోతే థర్డ్ పార్టీ లైసెన్స్ తీసుకున్నా కానీ కనీసం ఒక 10,000 అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. కానీ ఏంటంటే, డ్రోన్ ఫ్లయర్స్ ఎవరైతే ఉంటారో ఇండియాలో స్పెషల్గా, సో మన అప్పటి దగ్గర లైసెన్స్లు అయితే ఉండవు అనమాట. మేబీ సిటీస్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎప్పుడైనా వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేస్తే తప్ప నార్మల్గా అయితే అసలు లైసెన్స్ ఉండే అవకాశం అయితే ఉండదు అనమాట. అసలు లైసెన్స్ ఉందనే విషయం కూడా చాలా మందికి తెలిసి ఉండదు. ఎందుకంటే, సో దీని గురించి పర్టికులర్గా ఈ రూల్స్ అనేవి ఎక్కడ అప్లై అవుతున్నాయి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు అనమాట. సో దానికోసం బహుశా ఈ రానున్న రోజుల్లో ఏంటంటే, ఖచ్చితంగా డ్రోన్ కొన్ని ప్రతి ఒక్క యూజర్ని ఎక్కడ నుంచి అయితే మన షాప్ దగ్గర నుంచి అయితే మనం డ్రోన్ కొనబోతున్నామో, ఆ షాప్ దగ్గర నుంచి కొన్ని డ్రోన్ని ఫస్ట్ రిజిస్ట్రేషన్ అక్కడే కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ అయితే చేయొచ్చు. లేకపోతే ఏంటంటే, మనం కనీసం ఒక యూనిక్ ఐడి అయితే తీసుకోమని అంటారు. లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్, మనం ఏ ఏరియాలో ఉన్నాం లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి యూనిక్ ఐడి అయితే తీసుకోమని అడిగే అవకాశం కూడా ఉందన్నమాట. ఇది రానున్న రోజుల్లో ఖచ్చితంగా జరిగిద్ది. ఎందుకంటే డ్రోన్ని ఇంత ముందులాగా ఎవరు పడితే, ఎక్కడ పడితే అక్కడ ఫ్లై చేయడానికి అవకాశం అయితే రానున్న రోజుల్లో ఉండే అవకాశం అయితే చాలా తక్కువ కదమని కనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ప్రమాదం అనేది మనకు పొంచి ఉంది కాబట్టి అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సింది ఏదైతే డ్రోన్ కంపెనీస్ ఏదైతే ఉంటాయో, అంటే డీజేకి సంబంధించిన డ్రోన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వాటి గురించే చెప్తున్నాను. డీజేకి సంబంధించిన డ్రోన్స్ ఏదైతే ఇండియాలోకి ఇంపోర్ట్ చేస్తున్నాం మనం, సో వాటిలోనే కొన్ని లిమిటేషన్స్ ఆల్రెడీ వాళ్ళు కంపెనీకి చెప్పి ఎట్లాంటి లిమిటేషన్స్, ఇండియాలో అయితే ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఆ రూల్స్కి రెగ్యులేషన్కి తగ్గట్టుగా మీరు హైట్ లిమిట్ని కానీ, లేకపోతే దానికి సంబంధించిన డేటాని సెక్యూరిటీ చేసుకోవడం కోసం కానీ, లేకపోతే కొన్ని రిస్ట్రిక్షన్స్ని పెట్టి ఆ డ్రోన్లోనే వాళ్ళు ఇన్బిల్ట్గానే అలాంటి సిస్టమ్ని తయారు చేసి డ్రోన్స్ ఇండియాలోకి ఇంపోర్ట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో మీ అందరికీ తెలుసు, డ్రోన్స్ అనేవి ఇల్లీగల్ అనమాట. మన ఇండియాలోకి డ్రోన్స్ అనేవి బయట దేశాల నుంచి ఇల్లీగల్గానే వస్తాయి, కానీ లీగల్గా అయితే ఉండదు. అందుకే దానికోసం బిల్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు మనకి డ్రోన్స్కి సంబంధించి. సో థర్డ్ విధానం ఏంటంటే, ఒకవేళ మనం డ్రోన్ అప్పటికీ మనం పర్చేజ్ చేసుకుని ఫ్లై చేస్తుంటే ఏంటంటే, పొరపాటున కానీ మనం మనకి విఐపీ కానీ వీవీఐపీ కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటి కానీ బోర్డర్స్ కానీ, లేకపోతే కొన్ని రిస్ట్రిక్టెడ్ జోన్స్ ఉంటాయి అనమాట. ఆ జోన్స్ తెలియకుండా మనం ఎప్పుడైనా డ్రోన్ని ఫ్లై చేస్తే పొరపాటున మనకి ఎక్కడైనా తెలియకుండా మనం వెళ్ళి యూట్యూబర్ కానీ, లేకపోతే ఇక్కడ బాగుంది లొకేషన్ బాగుంది చూడటానికి కానీ ఫ్లై చేసామనుకోండి, నో ఫ్లై జోన్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్స్ దగ్గర కానీ మనం ఫ్లైట్ డ్రోన్స్ అనేవి ఎగరేయకూడదు అనమాట. ఇవి కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియకపోవచ్చు, పొరపాటున వాళ్ళు ఎగరేసి ఉండొచ్చు. సో అలా ఎగరేస్తే ఏంటంటే, ఇన్బిల్ట్గానే డ్రోన్ మనకి సిగ్నల్ అయితే పంపించేది. ఎందుకంటే ఇది నో ఫ్లై జోన్ అని, సో దీంట్లో మనకి డ్రోన్ అనేది ఆటోమేటిక్గా పైకి ఎగరకుండా ఉండిద్ది అనమాట. అలాంటి టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఉంది అనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే, పొరపాటున మనం అలాంటి నో ఫ్లై జోన్స్లో డ్రోన్ ఒకవేళ ఎగరేసామనుకోండి, సో మీ అందరికీ తెలుసు మనకి 25,000 రూపాయలు జరిమానా గవర్నమెంట్ అయితే వేసే హక్కు కూడా ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే, మన ఎవరికీ తెలియదు ఇలా గవర్నమెంట్ మన మీద జరిమానా కూడా వేయచ్చు, ఫైన్ పడే అవకాశం కూడా ఉందని. 25,000 దగ్గర నుంచి 10,000, 15,000, 25,000 అట్లా మూడు రకాలుగా గవర్నమెంట్ మన మీద జరిమానా వేయచ్చు అనమాట. ఇది రానున్న రోజుల్లో ఇంకొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే,
చూసి చూనట్టుగా అయితే వెళ్ళారనమాట. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా ఇబ్బంది లేకుండా ఉంది. మేజర్ సిటీస్ లో ఖచ్చితంగా నాకు తెలిసి రూల్స్ అనేవి అప్లై అవకాశం ఉందన్నమాట. సో దానికోసం ఏంటంటే డ్రోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా డ్రోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మీ కంప్లీట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ టైంలో అప్డేట్ ఏదైతే ఉంటాయి అంటే 2021 ఆగస్టు 15 తర్వాత దగ్గర నుంచి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దగ్గర నుంచి కొత్త రూల్స్ని అయితే వాళ్ళు తీసుకురాబోతున్నారు అనమాట. సో దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయో మనకు తెలియదు. ఇప్పటి వరకు నేను చెప్పిన ఏంటంటే ఇంతకు ముందున్న రూల్స్ అనమాట, వీటిని ఇంకా మార్చుతారా లేకపోతే ఇంకా కఠినంగా చేస్తారనే విషయం అయితే మనకు తెలియదు. సో దానికోసం నేను ఎవరైతే మన ఫేవరెట్ యూట్యూబర్స్ ఉన్నారో లేకపోతే ఎవరైతే బ్లాగర్స్ ఉన్నారో, సో మీరందరూ డ్రోన్ కొనుక్కుంటున్నారు, చాలా మంది డ్రోన్ వీడియోస్ చేస్తా ఉన్నారనమాట. సో దానికోసం ఏంటంటే మీరు ఖచ్చితంగా డ్రోన్ ఒకవేళ రిజిస్టర్ చేసుకోకపోతే మాత్రం ఆ లైసెన్స్ అయితే తీసుకోవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మన డ్రోన్ మీద ఒక యూనిక్ ఐడి నెంబర్ అయితే ఇస్తారు. ఆ యూనిక్ ఐడి నెంబర్ వల్ల ఏంటంటే మన డ్రోన్ ఎక్కడైనా మనం ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్లో పొరపాటున ఎగరేసామనుకోండి, అక్కడ మనకు కనీసం రికమెండేషన్ చేయడానికి కూడా ఎవరుండరు. ఆ డ్రోన్ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిందంటే మనం తెచ్చుకోవడానికి కూడా కుదరదు అనమాట. సో దానికోసమే మీరు ఒకవేళ కనుక పెద్ద డ్రోన్స్ ఎగరేస్తూ ఉంటాయి అంటే, మీ అందరికీ తెలుసు డ్రోన్స్లో మనకి 3 రకమైన డ్రోన్స్ అయితే ఉంటాయి, పెద్ద డ్రోన్స్, చిన్న డ్రోన్స్, ఆ టాయ్ డ్రోన్స్ అనమాట. ఈ 3 సెక్షన్లో మన డ్రోన్ ఏదైనా చూసుకొని కంపల్సరీగా వాళ్ళ లైసెన్స్ అడిగితే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అని చెప్తాను. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే డ్రోన్స్ కొనబోతున్నారో, ఎందుకంటే ఆగస్ట్ 15 తర్వాత రూల్స్ అన్నాయి మనకి ఎలా మారుతున్నాయో తెలియదు కాబట్టి, సో మనం కొంచెం ప్రిపేర్డ్గా ఉంటాం మంచిదని నా ఉద్దేశం అనమాట. ఒకవేళ మినీ డ్రోన్స్ మీద రిస్ట్రిక్షన్స్ రాకపోతే యూట్యూబర్స్కి అసలు ఇబ్బంది ఉండదు అనమాట. కాకపోతే దాని మీద ఏంటంటే ఆల్రెడీ ఫ్లైట్ లిమిటేషన్ ఉంది కాబట్టి మనకి అది మనల్ని కాపాడిద్ది అనమాట. అలా కాదు, పెద్ద డ్రోన్స్ మనం ఎగరేస్తున్నాం, ఫ్లై చేస్తున్నాం, వెడ్డింగ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఈ వ్లాగర్స్ కానీ వీళ్ళలో పెద్ద డ్రోన్స్ ఎవరైనా క్యారీ చేస్తుంటే మాత్రం ఫ్యూచర్లో కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను అనమాట. సో ఇది ఒక చిన్న జస్ట్ అవేర్నెస్, అంటే దీని గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక డ్రోన్ ఫ్లై చేస్తాను కాబట్టి కొన్ని ప్లేసెస్లో మనకి తెలియకుండా ఏదైనా మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి, సో ఇలా ఎవరైనా మన తెలుగు వాళ్ళు కనుక ఇట్లాంటి ఎక్కడైనా మిస్టేక్స్ జరిగితే వాళ్ళ డ్రోన్కి ఏం కాకూడదని నా ఆశ అనమాట. సో దానికోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినటువంటి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ని ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.